హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఈరోజు చూపించబోయే వంట వట్టి. నా స్టైల్లో అయితే వట్టి చేపలు వంకాయల కూర అయితే చేయబోతున్నాను. అది రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయలు అయితే నేను అరకిలో వంకాయలు తీసుకున్నానండి. చూడండి, ఇవి వట్టి చేపలు, అదే నెత్తళ్ళండి. చూడండి చూడండి, నేనైతే నీళ్ళల్లో ఉప్పు వేసాను. ఈ వంకాయ ముక్కలు ఇలా నిలువుగా కోసేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే 2 చెంచాలు నూనె వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగా మెంతాకు వేస్తున్నాను. నూనె బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు. చూడండి ఉల్లిపాయలు వికాసేపు వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. 5 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత మిర్చి పొడి వేద్దాము. ఒక 2 స్పూన్లు అయితే మిర్చి పొడి వేస్తున్నానండి. పసుపు ఒక చిన్న స్పూన్ అండి, అందుకే నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఉప్పు అయితే నేను దీంతో 2 స్పూన్లు అయితే కూరకు 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా వేపుకున్నాక స్టవ్ అయితే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసేయండి, లేకపోతే ఈ మసాలా అంతా మాడిపోతుంది. టమోటాలు ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో కడిగిన వంకాయ ఉప్పులు అండి. చూడండి ఇలా అయితే కట్ చేసాను నన్ను నిలువుగా. అప్పుడు మసాలాలో వేస్తాము. ఒకసారి మొత్తం ఒకసారి కలిపేద్దాము. మొత్తం కలిపేద్దాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు ధనియాల పొడి కలిపేద్దాము. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేస్తున్నానండి నేను. 2 కొబ్బరి పొడి, ఒక 3 స్పూన్లు 2 కొబ్బరి పొడి వేసాను. ఇప్పుడు కలిపేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం మనము. ఇవన్నీ బాగా నూనెలో అయితే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇలా బాగా ఆవిరిపోకుండా ఉండే మూత అయితే పెట్టేద్దాము. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఈలోపు ఈ వంకాయలన్నీ బాగా మసాలాలో మగ్గే వరకు మన ఈ వట్టి చేపల్ని నెత్తళ్ళు అంటామండి మేమైతే. చూడండి నెత్తళ్ళు, ఈ నెత్తళ్ళని వేపుకుందాము. స్టవ్నేసి ఇలా వేపుకుందాము, లేకపోతే మాడిపోతాయి, కూర చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి అంటున్నాను. ఇలా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ చేపల్ని. ఉసిరికాయంతా చింతపండు అండి ఈ కూరలో వేయడానికైతే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి పులుసునైతే గుజ్జు తీసి వేద్దాము. చింతపండు గుజ్జుని ఈ కూర వంకాయలు అయితే మగ్గాయి లేదో చూద్దాం రండి ఒకసారి. కొంచెం బాగా అయితే మసాలాలో బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనము చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకుందాము. చింతపండు ఇలా కొంచెం సేపు నానబెట్టేసి ఆ గుజ్జునైతే ఇందులో వేస్తున్నాను నేను. చూడండి స్టవ్ అయితే ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు వేద్దాం మనము. మనకి ఈ పులుసు అయితే ఎక్కువ ఉండదండి, కొంచెం గుజ్జు గుజ్జుగా చేసుకుంటేనే ఈ కూర అయితే బాగుంటుంది. చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది పులుసు అయితే. ఇప్పుడు మనం ఉడికేలోపు చేపలని శుభ్రం చేసేసుకుందాము. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ చేపలని అయితే మనము శుభ్రం చేసుకుందాము. ఈలోపు
ఈ వంకాయలు టమాటాలు అంత బాగా ఉడికే లోపు ఫ్రెండ్స్ ఈ తలకాయలన్నీ తీసేయాలి లేకపోతే కూర అయితే చేదు వచ్చేస్తుంది కూడ వచ్చేస్తుంది ఈ చాప్ రెండు చేదులు వేసి ఇలా 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 అంటే మొత్తం అయితే శుభ్రంగా వచ్చేస్తాయండి ఇలా అంటే ఇలా అనేసి మనము నీళ్ళల్లో ఒకటికి మూడు సార్లు అయితే కడిగి వేసేయాలి కూరలో తలకాయలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇందులోని ఉందో చూడండి ఇదంతా పడేసేదే శుభ్రంగా ఉండేటైతే ఇవి చూడండి ఇవి కూరలో అయితే ఇవి వేసేద్దాము ఇవి అయితే పడేద్దాము ఇప్పుడు ఈ నీళ్ళల్లో అయితే కడిగేసి వేసేద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసి వేద్దాము చూడండి రెండోసారి చిన్న చిన్న ఇసుక అందుకున్నా కూడా మొత్తం అయితే ఇలా వచ్చేస్తుంది నీళ్ళల్లోకి ఇందో వంకాయలు ఉడికేయలేదా అయితే చూద్దాము వంకాయలు అయితే చూద్దాము ఉడికాయో లేదో ఉడికాయండి చూసారా కాలిపోతుంది అండి బాగా వంకాయలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఈ వట్టి చేపలను అయితే వేసేద్దాము అదేనండి ఈ నెత్తళ్ళు ఇంకా చూడండి ఇలా ఇంకా పది నిమిషాలకి దింపదామనంగా వేసేయాలి వంకాయలు ఉడికిన తర్వాత వేసేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఇవన్నీ ఈ చేపలు వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కూర అయితే ఇలా అలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేద్దాము చివరగా అయితే నేనైతే కొత్తిమీర వేస్తున్నానండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేద్దాము ఇది వట్టి చేపల వంకాయల కూర అయితే రెడీ అయిపోయింది రాగి సంగటి రండి ఫ్రెండ్స్ తిందాము చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి కూర కూర పులుసు ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఎక్కువ పులుసు ఉంటే బాగోదు గుజ్జు గుజ్జుగా ఉండాలి ఫ్రెండ్స్ తిందాము చూడండి చేపలు కూడా అలాగే ఉన్నాయి బాగా చూడండి సంగటి అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు చూడండి రండి ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు ఫ్రెండ్స్ రాగి సంగటి ఒకటి చేపల వంకాయల కూర అయితే భలే ఉందండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి అబ్బా ప్రోత్సహించండి నన్ను కూడా కూర అయితే అదిరిపోయిందండి ఈ కూర రుచి మామూలుగా లేదండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రాయలసీమ స్టైలు